రంగారెడ్డి జిల్లా షాద్నగర్పట్నంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో కరోనా లక్షణాలు కలిగిన అనుమానాస్పద వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ క్వారంటైన్కు తరలించారు. ఆదివారం ఈశ్వర్ కాలనీ నుండి కొంతమందిని, గంజ్ ప్రాంతం నుండి మరికొంతమందిని, మొత్తం 11 మందిని క్వారంటైన్కు తరలించగా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు నాయక్, అదేవిధంగా షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్య, మున్సిపల్ చైర్మన్ నరేందర్, షాద్నగర్ ఏసీపీ సురేందర్ తదితరులు ఈ వ్యవహారాన్ని స్వయంగా సమీక్షించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటి సభ్యులతో పాటు గంజ్ ప్రాంతంలో ఉన్న మరికొంతమందిని ముందస్తు చర్యగా తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ, మన డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు ఎవరు మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ వేస్తారు అన్న భయం వచ్చిందో ఆ రోజు కేసులు రావు మనకి. అదేనా నేను చెప్పేది, అది పైసలు అనేది అంటే ఉట్టిగా అది వేసుకొని మనం లిబరల్గా పోయిన వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు మాస్క్ లేకపోతే తిరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది తిరగబడి. ఎవరైనా చెప్పులు లేదు రాసిపోతే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి అటాచ్ చేయాలి. వాళ్ళకి కొంచెం దగ్గు జలుబు ఏమైనా ఉందంటే మనకి ఇంటిమేట్ చేయమని చెప్పండి. వాళ్ళతో మీరు మాట్లాడండి, ఒక చెల్లిలాగా ఒక అక్కలాగా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడండి మంచిగా. ఎందుకంటే నాలాంటి వాడు పోయినా అనుకో మాకేం లేస్తారని భయపడతారు వాళ్ళు. మీరు ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆయన చెప్తుంటే చూసినావు కదా, వారు 15 రోజుల నుంచి ఉందంట. నిన్న కూడా మీరు మరి భయపడొద్దని చెప్పారు, వాళ్ళు చెప్పకపోతేనే ఎక్కువైతుంది చెప్తే. కొత్తూరు మండలం ఇన్ములవర గ్రామంలో రంజాన్ తోఫాగా 350 మందికి నిత్యావసర సరుకులు, మహిళలకు డ్రెస్సులు పంపిణీ చేసిన వార్డు మెంబర్ సయ్యద్ రషీద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశంపేట మండల ఎంపీపీ రవీందర్ యాదవ్, కొత్తూరు మండల ఎంపీపీ మధుసూదన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రవీందర్ యాదవ్ గారు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈసారి మత పెద్దల సూచనల మేరకు నమాజ్లు ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు.